Hi friends, welcome to my channel. ఇదిగో ఇది బొండుమల్లె చెట్టు మీ అందరికీ తెలిసిందే. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే చూడండి, ఇది బొండుమల్లె చెట్టు. దీని పూలు చాలా పెద్దగా ఉంటాయి. కాడలు చూడడానికి లిల్లీ పూలలాగా ఉంటాయి. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది, పర్ఫ్యూమ్ కన్నా సూపర్గా ఉంటుంది. అయితే ఈ పూలకున్న ప్రత్యేకత ఏంటంటే, వీటిని దారం లేకుండానే పెద్ద దండాల్లోచ్చు. నా చిన్నతనంలో అయితే ఇది మా స్కూల్లో ఉంటుండే. చాలా సంవత్సరాలకు ఇప్పుడు మా ఇంటి ముందు విరబూస్తుంది. మా ఇంటి ముంగిత ఆంటీ ఈ చెట్టు నాటింది. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం నేను ఈ దారం లేని దండ ఎలా అల్లుతారో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అల్లడం స్టార్ట్ చేస్తున్నాను. మూడు పాయల జడలాగా అల్లాలి. లెఫ్ట్ సైడ్ కాడలు రావాలి, రైట్ సైడ్ ఫ్లవర్స్ రావాలి. మనం ఏదైతే లెఫ్ట్ సైడ్ కాడ ఫోల్డ్ చేసినామో అక్కడ ఆ ప్లేస్లో కొత్త ఫ్లవర్ పెట్టాలి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసిన కాడ దగ్గర ప్రతి ఒక్క ప్లేస్లో కొత్త పువ్వు పెడుతూ అల్లుకుంటూ వెళ్ళాలి. ఇలా అల్లుకుంటూ పోతే రైట్ సైడ్ మొత్తం ఫ్లవర్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ మొత్తం కాడలు వచ్చేస్తాయి. ఇలా ఎంత పెద్ద దండ అయినా అల్లుకుంటూ వెళ్ళొచ్చు. దారం లేకుండా ఎంత బాగా వస్తుంది దండ. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మరిన్ని చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా దండ మొత్తం అల్లినాక దండ ఊడిపోకుండా ఒక ముడి వేసుకోవాలి. ఇంకా కొప్పు చుట్టూ కూడా పెట్టుకోవచ్చు. కొప్పులో పెట్టుకోవాలంటే ఇలా కాడలు కాస్త కట్ చేయాలి. కొప్పు చూడడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది, ట్రెడిషనల్గా కనిపిస్తుంది. పెళ్ళిళ్ళలో కూడా అమ్మవాళ్ళు నానమ్మ వాళ్ళు ఇలా కొప్పు వేసి చాలా సింపుల్ అండ్ స్వీట్గా గ్రాండ్ లుక్తో చాలా బాగా కనిపిస్తారు. ఓకే, మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.